ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ యొక్క కోవిడ్ 19 ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ నెబరో వ్యాఖ్యానించారు. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని మాత్రం స్పష్టం చేశారు. కరోనా కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలను అభినందించకుండా ఉండలేనని డేవిడ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కరోనా బాధితులను గుర్తించటం వారికి తగిన చికిత్స అందించే ప్రక్రియ బాగుందన్నారు. కరోనాను ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా మంచి చర్యలు చేపట్టిందన్నారు ప్రభుత్వం. ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటుందో కూడా తనకు తెలుసన్నారు. లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వైద్య సేవలు కూడా తగిన విధంగా అందించటంతో భారతదేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయని మరణాలు కూడా ఎక్కువగా సంభవించలేదని డేవిడ్ పేర్కొన్నారు. లాక్డౌన్ క్రమంగా ఎత్తివేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. అయితే లాక్డౌన్ ఎత్తివేయటం వల్ల కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా కట్టడికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఇక మహారాష్ట్రలో మాత్రం తప్పులు జరుగుతున్నాయన్నారు. అందుకే కేసులు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయన్నారు డేవిడ్. కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయకపోవటం వల్లే ఇలా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కేసులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున భారత్ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.